ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్లో కొద్దిగా వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఇవాళ ఉదయం నుంచి నిరుత్సాహకర ట్రెండే ఉంది. బట్ 11,000 లెవెల్స్ అనే దగ్గర కొద్దిగా నిలబెట్టుకుంటుంది నిఫ్టీ. 11,023 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, 35 పాయింట్స్ డౌన్తో. సెన్సెక్స్ కూడా 90 పాయింట్స్ దాకా డౌన్తో ఉంది. బ్యాంక్ని 52 పాయింట్స్ దాకా డౌన్తో ట్రేడ్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ అన్ని రంగాల షేర్లను అమ్మకాలు ఒత్తిరి ఉంది. ఫార్మా రియాలిటీ ఒకటే కాస్త పర్వాలేదంటే అనిపిస్తున్నాయి. సో అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో? ఎందుకంటే నిఫ్టీ 11,000 మార్క్ నిలబెట్టుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి, ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ నుంచి వీక్ ట్రెండ్, మనకి వీక్ సంకేతాలు వస్తూనే ఉన్నప్పటికీ, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 4 రోజుల ర్యాలీకి కొద్దిగా బ్రేక్ పడిందని అనుకోవాలా? అంటే మనకి లాస్ట్ ఒక 2 వీక్స్ కానీ ట్రెండ్ కానీ గమనిస్తే ఒక నాన్ స్టాప్ ర్యాలీ అనేది మనకి నిఫ్టీలో చూసామండి. రీసెంట్గా అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఎక్కడైతే మనకి రివర్స్ అయిందో 11,060 ఆ లెవెల్స్ నుంచి లాస్ట్ టైం రివర్స్ అయింది ట్రెండ్. అయితే ఈసారి కూడా సేమ్ అక్కడికే వచ్చి ఆగిందని చెప్పొచ్చు. కన్సాలిడేషన్లో ప్రస్తుతానికి ఉంది. అయితే ఇది కంప్లీట్గా అంటే ఈ రోజు వచ్చిన వీక్నెస్ని బేస్ చేసుకుని కంప్లీట్గా ట్రెండ్ రివర్సల్ అవుతుందా, మళ్ళీ బ్యాక్ టు 11,000 బిలో వెళ్ళి నేను కూడా 11,800 ఆ లెవెల్ టెస్ట్ చేస్తుందా అనేది చెప్పడం కష్టం అండి. బట్ ఏదేమైనప్పుడు కూడా గ్లోబల్గా ఈరోజు మెజారిటీ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నా కూడా మనది ఇప్పటివరకు అవుట్ పర్ఫార్మ్ చేసింది. అయితే లాస్ట్ ఒక కొన్ని నిమిషాల నుంచి మనకి మన మార్కెట్లో కూడా వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈరోజు పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫ్యూ డేస్గా వస్తున్న మిడ్ క్యాప్లో బయింగ్ ఈరోజు కొంచెం తగ్గింది. దానికి తోడు నిన్న ఈరోజు కూడా పెద్దగా మిడ్ క్యాప్లో బయింగ్ కనపడలేదు. కాబట్టి కొంచెం ఇక్కడ ప్రాఫిట్స్ ఎవరన్నా షార్ట్ టర్మ్ వ్యూతో రీసెంట్గా చూసుకుంటే వాళ్ళు బాగా పెరిగిన స్టాక్స్లో వాళ్ళు పొజిషన్స్ ఉంటే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. రాను రోజులు కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం నిఫ్టీ నేను కూడా 10,950 ఆ లెవెల్ని మరొకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అయితే బ్యాంక్స్ పరంగా బాగానే స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎవరన్నా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో మాత్రమే బయింగ్ ప్రయత్నించమని చెప్తాను. సో రూపీ అంతకంతకు స్ట్రాంగ్ అవుతుంది. 71-72 స్థాయిల నుంచి 69.87 రూపాయల దగ్గరికి ప్రస్తుతం వచ్చింది. డేస్ హై దగ్గర మనం రూపీ డాలర్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ గత కొద్ది కాలం నుంచి ఉంది. ఒకటి అమెరికన్ డాలర్ వీక్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కాస్త ధరలు స్థిరంగా ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో మన రూపీ స్ట్రెంగ్త్ అవుతుంది. అటువైపు అడ్వాన్స్డ్ ఇంజైన్, జే కార్ప్, గ్రాన్యూల్స్, టీఎన్పిఎల్, రిలయన్స్, నిప్పాన్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది. అడ్వాన్స్డ్ ఇంజైన్ ఇవాళ ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ 19-20% గెయిన్స్తో అలాగే కంటిన్యూ అవుతుంది. జైకార్ప్ 9-10% దాకా పెరిగింది. ఫెడరల్ మొగల్ ఆల్మోస్ట్ 13% గెయిన్స్. జేఎంసీ ప్రొడక్ట్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉంటే, విప్రో బికాస్ ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 0.44% మీద స్టేక్ అమ్ముతున్నారు. అంటే వాళ్ళ విప్రో ఫౌండేషన్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు కొద్దిగా బికాస్ ఆఫ్ ఫౌండేషన్ కోసం నిధుల కోసం ఇప్పుడున్న సీఎంపీతో అంటే నిన్నటి క్లోజ్ అయిన సీఎంపీతో ఒక 4-5% తక్కువకి వాళ్ళు బల్క్ డీల్ అమ్మారు. సో మార్కెట్ కూడా దీన్ని 4-5% దాకా కొద్దిగా కట్ తీసుకున్నట్టుంది. అదే స్థాయిలో నష్టాలు ట్రేడ్ అవుతుంది. పిఎఫ్సి, సంధార్, టీసీఐ లాంటి, టీసీ ఎక్స్ప్రెస్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ వీకెండ్ ఏమైనా ట్రేడింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయొచ్చా? నెక్స్ట్ వీక్ కోసం పొజిషనల్ కాల్స్ తీసుకునేందుకు ఏదైనా స్టాక్ సజెస్ట్ చేస్తున్నారా? ఓవరాల్గా మార్కెట్లో లాంగ్ సైడే ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక హై లెవెల్ నుంచి నిన్న ఇవాళ ఒక స్వల్ప కరెక్షన్ వచ్చినప్పటికీను, ఇవాళ ఒక 40-50 పాయింట్స్ వరకు ఒక రియాక్షన్ వచ్చినప్పటికీను, వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు వీక్లీ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక వీక్లీ హై దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ దగ్గర ఈ 2 రోజుల రియాక్షన్ తర్వాత కూడా మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, పటిష్టంగా ఉంది. కాబట్టి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి లాంగ్ పొజిషన్స్నే 10,900 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాలి. ఎందుకంటే 11,150 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉన్నప్పటికీను ఇమీడియట్ షార్ట్ టర్మ్ సపోర్ట్ 10,900 ఉంది. ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతేనే మార్కెట్లో కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇమీడియట్గా పెద్ద టెస్ట్ చేసే అవకాశాలు లేదు కాబట్టి సో మార్కెట్ లాంగ్ సైడ్ ఉండమంటున్నాను. ఇందులో మనకి బ్యాంక్స్ కొంచెం బెటర్గా ఉంది. అందులో మనకి ఫ్రంట్ లైన్లో చూస్తే కనుక ఐసీసీ బ్యాంక్ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్య కొంచెం రికవర్ అయింది. సో ఈ బ్యాంక్ స్టాక్స్ కొంచెం లాంగ్ పొజిషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి చౌదరి, అడగండి చౌదరి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ సెంచురీ ప్లైబోర్డ్ అండ్ నితిన్ స్పిన్నర్స్. సార్ సెంచురీ ప్లై అండ్
నితిన్ స్పిన్నర్ నితిన్ స్పిన్నర్స్ ఓకే ఈ రెండింటిని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా సార్ వాట్ ఫండమెంటల్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తారా సెంచరీ ప్లే అండ్ నితిన్ స్పిన్నర్స్ సెంచరీ ప్లైబోర్డ్ చూస్తే కనుక ఈ స్టాక్ మనకి కంటిన్యూస్గా వీక్ టెన్లో చూస్తున్నాము 370 రూపాయల నుంచి సగానికి పైగా పడిపోయి 160 రూపాయలకి రావడం అని చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న స్టాకే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. కాకపోతే మనకి ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇంకా కొంచెం హైలో ఉంది, హైలో ఉండడంతో మనకి అంత స్ట్రాంగ్ బయింగ్ అనేది ఈ స్టాక్లో రావట్లేదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక సెంచరీ ప్లైబోర్డ్ ఈ లెవెల్లో పెద్దగా వీక్ ట్రెండ్ ఉండే అవకాశం లేదు. మనకి ఏమాత్రం హౌసింగ్ సెక్టర్ మటుకు కొంచెం పాజిటివ్గా ఉందంటే కనుక ఇక్కడ నుంచి కొంచెం స్టాక్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి ఒక కాంట్రీరియన్ బెట్గా మీరు బై చేయొచ్చు. అలాగే నితిన్ స్పిన్నర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా ఒక వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ మధ్యకాలంలో మనకి 70 రూపాయల నుంచి ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి పెరుగుతున్న స్టాక్. బట్ ఓవరాల్గా ఈ ఫ్యాబ్రిక్స్ టెక్స్టైల్స్ సంబంధించిన సెక్టర్ బాగా వీక్గా ఉండడం అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు, వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. సో నితిన్ స్పిన్నర్స్ కూడా ఓకే లాంగ్ టర్మ్ కోసం ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. చక్రవర్తి మరో కాలర్ ఉన్నారు, హలో. సార్ విప్రో ఈ టైంలో తీసుకొచ్చండి. విప్రో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు ఇప్పుడు తీసుకుంటే మీరు? ఒక 1 ఇయర్ సార్, 1 ఇయర్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ. ఓకే, ఈ మధ్యకాలంలో పర్ఫామ్ కొద్ది గొప్ప పర్ఫామ్ చేసింది 10% దాకా ఇయర్లో విప్రో. సో ఒక న్యూస్ వల్ల 5% దాకా పడింది అని బయింగ్ ఆపర్చునిటీ ఉందా విప్రోలో? అంటే విప్రో లాస్ట్ ఒక మనకి 6 నెలల ట్రెండ్ కానీ చూసుకుంటే మిగతా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇస్తే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి విప్రోలో మాత్రం పెద్దగా రాలేదండి. అయితే లాస్ట్ ఒక 2 మంత్స్గా అది విప్రోలో ఒక ట్రెండ్ అనేది అటు అప్రెండ్కి వచ్చింది అటు, కానీ కొన్ని కారణాలు లైక్ డివిడెండ్ కానివ్వండి ఇటువంటి కారణాలు ఉన్నాయి. అయితే నేను అనుకోవడము నెక్స్ట్ ఐటీ కంపెనీస్ పెద్దగా పెరగకపోవచ్చండి నెక్స్ట్ 1.5 ఇయర్లో. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ రూపీ అనేది స్ట్రాంగ్ కావడము, ఒక అంటే రూపీ స్ట్రాంగ్ అనేది ఒకటే కాదు, ఆబ్వియస్గా మళ్ళీ స్టాక్ మార్కెట్స్లో మళ్ళీ బుల్ ట్రెన్ స్టార్ట్ అయిందంటే ఎఫ్ఐఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మరింత మా స్టాక్ మార్కెట్స్ ముందుకు వెళ్తే అటువంటి టైంలో ఐటీ కంపెనీస్ కొంచెం వెనకాడుకు వేస్తాయండి. ఇప్పుడు మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక అట్లీస్ట్ ఒక నేను కూడా 5-6% పైన కరెక్షన్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కరెక్షన్ ఉన్నా కూడా కరెక్షన్ ఆగిపోయినా కూడా స్టాక్ బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. ఇప్పుడు మీకు కొంచెం మూమెంటం బేస్డ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అండి. ఓకే ఆనంద్ మరో కాలం అడగండి. ఆనంద్ హలో చెప్పండి. సార్ గ్రాఫైట్ ఇండియా బై చేయచ్చా? 180 ఉన్నాయి. 180 స్టాక్స్ ఉన్నాయా? 4-5-11 తో ఉన్నాయి. ఓకే రీసెంట్గా బై చేశారా? హా సార్. ఓకే గ్రాఫైట్ ఇండియా నిన్న కూడా మొన్న కూడా కొద్దిగా యాక్టివిటీ వచ్చింది, బట్ నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది గ్రాఫైట్లో. 5-11 దగ్గర ఉన్నాయి స్టాక్స్. వాల్యుయేషన్ చూస్తే కనుక బాగా అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య ఈ గ్రాఫైట్ స్టాక్స్ గ్రాఫైట్ ఇండియా కానీ హెచ్ఈజీ కానీ హై నుంచి బాగా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం అని చూస్తున్నాము. మోర్ దెన్ 50% ఈ స్టాక్స్లో ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో స్టాక్లో ఈరోడ్ అయిపోవడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక 2017లో ఒక మేజర్ బుల్ రన్లో ఇది బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్, మల్టీబ్యాగర్ అయిన స్టాక్ గ్రాఫైట్ ఇండియా. సో అందువల్ల కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా సబ్సిక్వెంట్గా కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక ఫండమెంటల్గా చూస్తే కనుక సెక్టర్ వైజ్గా ఇంకా పెద్ద ఏమీ పాజిటివ్ కమెంట్స్ రానప్పటికీను, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఈ లెవెల్లో కనిపిస్తుంది. రీజనబుల్గా మంచి కంపెనీయే కాబట్టి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి ఒక కాంట్రేరియన్ బెట్గా మీరు బై చేయొచ్చు గ్రాఫైట్ ఇండియా. హైదరాబాద్ నుంచి జయశ్రీ మరో కాలర్. నమస్తే అండి శేషు గారు, నాకు మీ నుంచి ఒక మంచి స్టాక్ సజెస్ట్ చేయమని ఫస్ట్ కోరిక. రెండోది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి, ఇది స్టార్ ఒకటి ఉంది 550 దగ్గర, తర్వాత ఈచర్ మోటార్స్ ఒకటి ఉంది. వాటిని హోల్డ్ చేసి ఉంచొచ్చా? ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది? సెకండ్ స్టాక్ ఏదన్నారు? ఏ మోటార్స్? అది ఏంటండి సెకండ్ స్టాక్? స్టార్ కాకుండా ఇంకో స్టాక్ చెప్పారు. ఐషర్ మోటార్స్. ఓకే ఫైన్, స్టార్ అండ్ ఐషర్ మోటార్స్. అంటే ఐషర్ మోటార్స్ విషయానికి వస్తే మీరు ఎక్కడ కొన్నారో తెలియదండి, బట్ నేను ఐ మీన్ ఆటో సెక్టర్ మీద అంత బుల్లిష్ అయితే ప్రస్తుతానికి లేనండి. అంటే రీసెంట్గా కొంచెము లో నుంచి బాగా పెరిగాయి, మరి ముఖ్యంగా ఐషర్ మోటార్స్ లాంటిది 20,000 బిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు 22,000 వైపు వచ్చింది. మీరు రీసెంట్ లోస్లో కొనుంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మార్కెట్స్ కూడా మళ్ళీ ఒక
రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ కారణంగా లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది బీజేపీకి పాజిటివ్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మార్కెట్ ఒకసారి బులిష్ అయిందంటే బేరిష్ నుంచి నేను కూడా ఇంకొంచెం పెరగచ్చు 22,000 దాటి అక్కడి నుంచి ఒక నేను కూడా క్లోజర్గా ఒక కొన్ని నెలలు ఆగితే 24,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ ఒకసారి మీరు ఐషర్ మోటార్స్ విజిట్ కాండి. ఇక స్ట్రైడ్స్ విషయానికి వస్తే ఇది ఓవరాల్ ఫార్మా సెక్టర్లో ఫార్మా స్టాక్స్లో చాలా వీక్ కౌంటర్ అని వీక్ ఫండమెంటల్స్ ఉన్న కౌంటర్ వీక్ కౌంటర్ ఇన్ ద సెన్స్ వీక్ ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు దీంట్లో కంటిన్యూ ఉండమని చెప్పనండి. దీంట్లో కంటిన్యూగా మీరు ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ లాంగ్ టర్మ్ అయినా కూడా సరే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కార్డు పెద్దగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. మీరు ఎక్కడ కొన్నారో తెలియదు, మీరు కొన్న రేటు నుంచి ఒక 10-15% ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. తర్వాత స్టాక్ గురించి అడిగారండి, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అయినాయి. నా ఉద్దేశం ప్రకారము ఎల్ఎన్టి ఫైనాన్స్ రీసెంట్గా 120-140 వచ్చింది, దాన్ని ఎవరికి ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఈవెన్ మీరు ఎస్ బ్యాంక్ను కూడా కొనుక్కోవచ్చు అండి, ఎస్ బ్యాంక్ ఈ కరెక్షన్స్లో మీరు లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు ఫ్రంట్ లైన్లో. ఇంకా మిడ్ క్యాప్ విషయానికి వస్తే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఒకటి మనం గతంలో చాలాసార్లు చెప్పాము, దాన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. తర్వాత ఎన్సీసీ ఒకటి ఉంది మిడ్ క్యాప్లో, దాన్ని కూడా మీరు కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. క్విక్ టేక్ మార్తి సారీ సిఎట్ మార్చ్ ఫ్యూచర్స్ 11:30లో బై చేశారు కళ్యాణి, హోల్డర్ ఎగ్జిట్ మార్చ్ ఫ్యూచర్ సిఎట్ అట్ 11:30 హోల్డ్ చేయండి. ఎందుకంటే ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో సిఎట్ పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 weeks చూస్తే కనుక కంటిన్యూస్గా 10,000-10,020 దగ్గర నుంచి అప్ ట్రెండ్ గురవడం అప్ ట్రెండ్కి వెళ్ళడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది 11:30 లెవెల్, బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. పైన ఇంకా మెయిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి, ఇక్కడ వైండప్ చేస్తున్నాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.